గుడ్ మార్నింగ్ హలో అభియు ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాం వైజాగ్ ద గ్రీన్ సిటీ అని చెప్పి పేరు ఇక్కడ నుంచి మనం సింహాచలం బేసిక్గా మన హైదరాబాద్ నుంచి సింహాచలానికి 700 కిలోమీటర్లు వస్తుంది మన సింహాచలం వెళ్ళే దారి చూద్దాం నైస్ ప్లేస్ మనం ఇప్పుడు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము ఆ కనిపిస్తున్న ఆర్చ్ లోపల నుంచి సింహాచలానికి దారి ఇది మనం సింహాచలం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము ఇది సింహాచలం బస్ స్టాండ్ లైసెన్స్ ఉందా అవునా లైసెన్స్ ఉందా లేదా తెలియదు ఈ పార్కింగ్ ఎక్కడ బస్ స్టాండ్ కాదు పార్కింగ్ లేదా అక్కడ కాలినడకన వెళ్ళే భక్తులు ఈ మార్గం గుండా స్వామివారి కొండను చేరుతారు ఇది మెట్ల మార్గం ఇప్పుడు మనం సెంట్రల్ రిజర్వేషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మనకి స్వామివారి సేవా టికెట్లు మరియు దర్శనం టికెట్లు అలాగే రూమ్స్ అవైలబిలిటీ అవన్నీ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి ఇది కొండ మీదకు వెళ్ళే రోడ్డు మార్గం ఇలా వెళ్తూ ఉంటే ఎడం చేతి వైపుగా పెద్ద ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు
ఆ వాయునందుని విగ్రహం చాలా పెద్దది. ఆ స్వామిని దర్శించుకుని మనం ఇక్కడి నుంచి మన ప్రయాణాన్ని త్రిపాదోర్ధ్వ ఉదయే పురుషః.